నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దొంగ ప్లీనరీలను నిర్వహించడం మానుకోండి, జరుగుతున్న అభివృద్ధిని కళ్ళు తెరిచి చూడండి. ప్రతిపక్ష పార్టీని విమర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులను ఆదుకోండి, పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించండి. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడున అడ్డుపడే ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ప్లీనరీ సమావేశాలు నిర్వహించే అర్హత ఉన్నదా అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వైసీపీ ఎలా అడ్డుపడిందో ఆయన వివరించారు. ప్లీనరీ, ఓదార్పు యాత్రలు ఎన్ని నిర్వహించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితుల్లో లేరని ఆంజనేయులు అన్నారు. చెప్పేసి ఆ రోజు ఓట్లన్నీ కూడా దండుగా ఉన్నాడు. ఇవాళ ప్లీనరీ పెడతా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు, హంద్రీ నీవా, అలాగే పట్టిసీమ, పురుషోత్తం పట్టణం, ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టితే మీరు అడుగడుగున విమర్శలు చేస్తూ ఉన్నారు. అడుగడుగున వైసీపీ కార్యకర్తలు అడ్డం పెట్టుకొని ఆ ప్రాజెక్టులు ఆపేదానికి విశ్వ ప్రయత్నం చేశారు. మీరు కేసులు వేసిన మాట వాస్తవం కాదా? మీరు కేసులు వేపించారు, అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి వైసీపీ నేత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ నిగ్గు తెలిసినటువంటి 43,000 కోట్ల రూపాయలు సాక్ష్యాధారాలతో సహా సంపాదిస్తే కోర్టులో మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న అతి తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి సంపాదన ఏ విధంగా సంపాదించారో కోర్టులో సమాధానం, కోర్టులో అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక కోర్టులోనే కాదు, ప్రజా కోర్టులో కూడా ప్రజలకి, ఈరోజు రాష్ట్ర ప్రజలకి 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో సిబిఐ ప్రొడ్యూస్ చేసింది. దానికి సమాధానం ఖచ్చితంగా వైసీపీ నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పేద ప్రజల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన సొమ్ము నువ్వు లూటు చేశావు, ఈ రాష్ట్రాన్ని దగా చేశావు, ప్రాజెక్టులు కట్టేటువంటి సొమ్ములు అవినీతి చేసి రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేశావు. అందుకోసమే రైతాంగానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి క్షమాపణ చెప్పి అక్రమంగా సంపాదించిన సొమ్ము అంతా మళ్ళీ ప్రజలకు చెందే విధంగా చేయాలి, క్షమాపణ చెప్పాలి. అక్రమంగా సంపాదించింది మళ్ళీ ప్రజలకు చెందే చేస్తేనే నీకు రాజకీయాల్లో ఉండేటువంటి హక్కు ఉంది, అప్పుడే ఈ ప్లీనరీ సమావేశాలు జరుపుకునేటువంటి హక్కు ఉంది. దోచిన సొమ్ము మళ్ళీ ప్రజలకు తిరిగి ఇవ్వాలి, అలాగే ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెనకబడిన ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు నెలకొల్పిన మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం సబబు కాదని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం నాడు కలెక్టర్ కార్యాలయం మీద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో లక్ష్మణరావు పాల్గొన్నారు. విద్యా వ్యాప్తికి ఎంతో ప్రాధాన్యతలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంఎస్టీఎఫ్ స్టేట్ మెంబర్స్ శ్రీమతి హేమలత గారిని మేడం రండి, ముందుకు సాగిపోవాలని, ఇంకా ఎన్నో ఉద్యమాల ద్వారా మన యొక్క హక్కులు సాధించుకోవాలని. గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి 3 నెలల పాటు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది అని అంటే అది కూడా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత మన అచీవ్మెంట్స్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మొత్తం మీద కూడా మోడల్ స్కూల్స్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఇయర్ కూడా ఇలానే కంటిన్యూ అయింది. దీన్ని బట్టి ప్రాంతాలలో విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి 5 ఏళ్ల క్రితం మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో కూడా ఈరోజు 14 మోడల్ స్కూల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉండే పాఠశాల, మరి గత 5 ఏళ్లుగా కూడా ఈ పాఠశాలలో ఎన్నో విజయాలు సాధించి
ఉత్తమమైనటువంటి ఫలితాలు, ట్రిపుల్ IT సీట్లు ఇవన్నీ కూడా సంపాదించారు. ఇందులో పనిచేసేటటువంటి ప్రిన్సిపాల్స్, డీజీటీలు మొత్తం కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్. కానీ వీళ్ళకి జీతాలు మాత్రం రెగ్యులర్గా ఇవ్వడం లేదు. గత 3 నెలలుగా మోడల్ స్కూలు అధ్యాపకులకి, ఉపాధ్యాయులకు కూడా వేతనాలు ఇవ్వలేదు. అలాగే మిగిలిన ఉపాధ్యాయులకు అందించేటటువంటి అనేక సౌకర్యాలు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు అందటం లేదు. సర్వీస్ రూల్స్ లేవు. అందువలన అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇమీడియట్గా ఈ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుల వేతనాలు, 3 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే PRC ఎరియర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే మరి పోస్టులకు సంబంధించి PGT హిందీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశాలు, పెన్షన్కి సంబంధించిన అనేక అంశాలు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్తో చర్చించి వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకు వచ్చిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నెల 9 నుండి నడింపాలెం గ్రామంలో సిద్ధ విద్యాగురువు శ్రీనివాస్ యోగి మహారాజ్ వారి ఆధ్వర్యంలో ఉద్గీత మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా BJP నాయకులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం అరండలపేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యజ్ఞం బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం యోగి మహారాజ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ యజ్ఞ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.26వ గీత మహాయజ్ఞం గుంటూరుకు దగ్గరలోనే తలపెట్టారు. దానికి సంబంధించి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహకరించి పాల్గొనవలసిందిగా వారి తరపున నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎవరెవరి పరిధిలో వారు తమ యొక్క ఇష్ట మనో వాంఛ పరిస్థితి కొరకు దర్శించి ఆ పీఠాన్ని అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞక్రతువుని అనుభవపూర్వకంగా ఆస్వాదించి అందరి యొక్క ఆరోగ్యాలు, అందరి యొక్క మనోవాంఛ పరిస్థితి పొందాలని కాంక్షిస్తూ మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇది సమస్త విశ్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అందరూ కూడా ఇందులో భాగస్వాములే. ఇది అందరినీ ఏ పరిధిలో ఎలా ఏమిటి అనేది ఎవరి శక్తి మేరకు వారు పాల్గొని చేసుకునేది, స్వయముగా నిర్వహించుకునేది, ఇది అందరికీ కూడా అనుకూలమైనటువంటి ధర్మం. సనాతన వేద ధర్మం ఇది కనుక దీనిని అందరూ కూడా స్వాగతిస్తూ వస్తున్నారు. నేను గత 25 దీక్షలు మీకు విజయవాడ పరిధిలో, గన్నవరం పరిధిలో ముస్తాబాద్ అనే గ్రామంలో చేశాను. 23వ దీక్ష, 22వ దీక్ష రాజమండ్రి. మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 11 నుండి 3 రోజుల పాటు సమ్మెలోకి వెళుతున్నట్లుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మధుబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు పరచకపోగా ఉద్యోగాల నుండి తొలగించేందుకు సిద్ధపడటం సబబు కాదని అన్నారు. రేపు జరిగే సమ్మె తర్వాత ప్రభుత్వం సమస్యలపై స్పందించకుంటే దీర్ఘకాలిక సమ్మెలోకి వెళతామని మధుబాబు హెచ్చరించారు. కార్మికులకి ఉద్యోగ భద్రత కొరవడే 279 జీవన రద్దు చేయాలని, అలాగే ఏదైతే ఆర్థిక శాఖ వారు 8/8/2016 జీతాలు పెంచుతూ 121 జీవోని విడుదల చేసిందో అది ఏ డిపార్ట్మెంట్లో కూడా జీతాలు పెంపుదల జరగలేదు. దాన్ని 151 జీవోని కూడా మున్సిపల్ కార్మికులకి అమలు చేయాలని చెప్పానని, అలాగే 151 జీవోలో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్గా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకి అమలు చేయాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. వారు ప్రక్షేపణ పెట్టిన కారణంగా కొన్ని పోరాటాలు కూడా చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా రాష్ట్ర JSC
పదకొండు పన్నెండు పదమూడు ఈ నెల తారీఖుల్లో సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు 151 మున్సిపల్ కార్మికులందరికీ అమలు చేస్తున్నామని చెప్పారని, దాంట్లో ఇంజనీరింగ్ కార్మికులకి ఏదైతే జేఏసీ అడిగిందో, కార్మిక సంఘాలన్నీ అడిగినాయో, స్కిల్డ్ సెమీస్కిల్డ్ వేతనాలు ఇవ్వమని చెప్పని అడిగితే దాన్ని పక్కన పెట్టేసి స్పష్టత లేని జీవోని జీవోకి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ జీవోని ఇప్పుడు గత సంవత్సర కాలంగా జీతాలు పెంచమని అడుగుతుంటే ప్రభుత్వం పెడజీవని పెట్టి ఎప్పుడైతే సమ్మెను ప్రకటించామో అప్పుడు ఆగమేఘాల మీద మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచుతున్నామని చెప్పిన ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మా జేఏసీ తరఫున నేను భావిస్తున్నాను ఏంటంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రభుత్వం ఈ పన్నాగం పనిందని అనుకుంటున్నాను. అయినప్పటికీ ఈ సమ్మె మాత్రం ఆగదు. 279 జీవో రద్దయ్యే వరకు, అలాగే 151 జీవో పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ కార్మికులకి హైలీ స్కిల్డ్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్గా అన్స్కిల్డ్గా వర్గీకరణ చేసి అమలు చేసే వరకు ఈ పోరాటం తప్పదు. సమ్మెలో కనుక మూడు రోజులు పాల్గొంటాం, చర్చలు కనుక ఈ ప్రభుత్వం కార్మిక సంఘాలను పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మెలోకి పోతామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. పాదిక కురుక్షేత్ర సభకు తరలి వస్తున్న జాతర డప్పు బృందం సభ్యులను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన కురుక్షేత్ర సభకు పోలీసులు అనుమతి లేని కారణంగానే ఈ అరెస్టులు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మాదిగలకు పెద్దన్నగా ఉంటానని చెప్పిన మాటను తొంగలోకి తొక్కి నేడు సభకు అనుమతి ఇవ్వకపోతే అరెస్టులు చేయించడం దుర్మార్గమని మాదిగలు మండిపడుతున్నారు. చెప్పులు కుట్టిన చరిత్ర రాస్తానన్నావు, మా హక్కులు మాకు కావాలన్నాం, న్యాయపరంగా అడిగినాం, సరేనన్నావు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా నిన్నటి వరకు ఏం లేకుండా నిన్న సాయంత్రం నుంచి ఎక్కడ పడితే అక్కడ అరెస్టు చేసి మా కురుక్షేత్ర సభని ఇక్కడ నువ్వు ఆపొచ్చు, కానీ జనాల గుండెలలో మీరు ఆపలేరు. దయచేసి ఇది న్యాయమైన పోరాటం, ఏబీసీడి కావాలని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 23 సంవత్సరాలుగా న్యాయం పోరాటం చేస్తా ఉన్నాడు. నా అన్నలారా తమ్ముళ్ళారా, ఇక్కడ పోలీస్ అధికారులు నిన్న నుంచి మమ్మల్ని మేము రోడ్డు మీద ఉండగా తీసుకొచ్చి అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. దీని మీద మానవత్వం ఉన్న ప్రజాప్రతినిధులు దళిత సంఘాలందరూ కూడా ఏబీసీడీ గురించి మాట్లాడి ఈ యొక్క పోరాటంలో ముందుండాలని చెప్పి మనం చేస్తూ దొంగ ప్లీనరీలను నిర్వహించడం మానుకోండి, జరుగుతున్న అభివృద్ధిని కళ్ళు తెరిచి చూడండి. ప్రతిపక్ష పార్టీని విమర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులను ఆదుకోండి, పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించండి. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.